अध्यक्षा नेनु राष्ट्र मुख्यमंत्री गारिकी केटीआर की ओकसारी ज्ञापकं चेप्पिस्तुन्ना प्रभुत्वानिकी मी द्वारा ई हैदराबाद लो उन्न जर्नलिस्टुलकु इल्ल स्थलाल विषयंलो प्रभुत्वं माट इच्चिंदि हैदराबाद लो जर्नलिस्टुलु वेट चेस्तुन्नारु दानि मीद కొంత త్వరగా వారి యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అచ్చా అధ్యక్ష, అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డ్లు ఆర్డర్ లేకుండా పనిచేశారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ గార్డులు ఉద్యోగస్తులు జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి, ఆల్రెడీ ఇస్తూ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది. అన్ని రోగాలకు సంబంధించి అన్ని హాస్పిటల్స్ అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష ఒకటే అధ్యక్ష హెల్త్ అధ్యక్ష ప్లీజ్ ఒకటే అధ్యక్ష క్యాన్సర్ ఇష్యూ ఒక మాట చెప్తా అధ్యక్ష. ఇది ఒక ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ప్రైవేట్ హాస్పిటళ్ళలో. ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి వాళ్ళని అంటే ట్రీట్మెంట్ ఉంది కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళ విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు, దాని ఏదైనా కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష జగ్గారెడ్డి గారు లేస్తే నేను ప్రభుత్వానికి ఏమైనా అభినందనలు చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఎందుకంటే గతంలో ఇదే శాసనసభలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలన్నాడు అధ్యక్ష, మేము విష్ణాపూర్ దాకా మెట్రో మంజూరు చేసిన అధ్యక్ష క్యాబినెట్లో మొన్న. ధన్యవాదాలు చెప్తారేమో, అభినందనలు చెప్తారేమో అనుకుని చెప్పలేదు అధ్యక్ష. రెండవది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు, ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష, ధన్యవాదాలు చెప్తారేమో అనుకున్నా. ఆ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పెట్టాం అధ్యక్ష, ఇప్పుడు క్యాన్సర్ అన్నారు. ఒక దగ్గర కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ప్రతి దానిలో ఆంకాలజీ విభాగం ఉంటుంది, అంతటా కూడా పేద ప్రజల కోసమే అది పెట్టినాం అధ్యక్ష. దాంతోపాటు మీరు జర్నలిస్టుల గురించి స్థలాల గురించి చెప్పిండ్రు జగ్గారెడ్డి అన్న, మీరు చెప్తారేమో అనుకున్నా సుప్రీంకోర్టులో పెట్టి అది పెండింగ్ ఉండే దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడిండ్రు, మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి. మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి, మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు బయట లేరు అని మన అంటే అవుతున్నాం మరి, అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న మన ముఖ్యమంత్రిగా. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా. మా ములుగుల సీతక్క కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది, మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్ అధ్యక్ష. వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ, నేను మొన్న ములుగు పోయినా వాళ్ళు చెప్తున్న అధ్యక్ష, అక్కడ ప్రజలు చాలా బాగా డెవలప్మెంట్ అయింది సార్, ఇక్కడ ములుగుల బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వెలుగు వచ్చింది, ఆఖరికి సీతక్క వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పోడు భూముల పట్టాలు కూడా వచ్చినాయి సార్. ఇన్ని పనులు అవుతున్నాయి కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సార్, కాకపోతే అయినా మేము మంచోళ్ళం కాబట్టి, మేము మంచి ప్రభుత్వం సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా. ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేశారు జగన్? నాకు అర్థం కాదు, ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేశారని చెప్తున్నావు నువ్వే, అది ఏం ప్రభుత్వమో ఎట్లా నడిపినరో చూస్తాం అధ్యక్ష, వారి వివరాలు ఇవ్వమనండి, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. అధ్యక్ష నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేటీఆర్కి ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్న ప్రభుత్వానికి మీ ద్వారా, ఈ హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం మాట ఇచ్చింది, హైదరాబాద్లో జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు, దాని మీద కొంత త్వరగా వారి యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు చేయాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అచ్చా అధ్యక్ష, అట్లాగే ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేశారు, వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే ఒకటి అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, ఈ హెల్త్ గార్డులు ఉద్యోగస్తులు జర్నలిస్టులు సంబంధించి అన్ని రోగాలకు హెల్త్ కార్డులు కావాలి, ఆల్రెడీ ఇస్తూ ఉన్నది వాళ్ళకు, కానీ అన్ని రోగాలకు కావాలని ఒక డిమాండ్ ఉంది, అన్ని రోగాలకు సంబంధించి అన్ని హాస్పిటల్స్ అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష ఒకటే అధ్యక్ష హెల్త్ అధ్యక్ష ప్లీజ్ ఒకటే అధ్యక్ష క్యాన్సర్ ఇష్యూ ఒక మాట చెప్తా అధ్యక్ష. ఇది ఒక ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క క్యాన్సర్ పేషెంట్ 20 లక్షలు 30 లక్షలు అవుతుంది ప్రైవేట్ హాస్పిటళ్ళలో. ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి వాళ్ళని అంటే ట్రీట్మెంట్ ఉంది
కానీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్ల విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు దాని మీద కొంత ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష జగ్గారెడ్డి గారు లేస్తే నేను ప్రభుత్వానికి ఏమైనా అభినందనలు చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష ఎందుకంటే గతంలో ఇదే శాసనసభలో సంగారెడ్డి దాకా మెట్రో కావాలన్నాడు అధ్యక్ష మేము విష్ణాపూర్ దాకా మెట్రో మంజూరు చేసినాం అధ్యక్ష క్యాబినెట్లో మొన్న ధన్యవాదాలు చెప్తారేమో అభినందనలు చెప్తారేమో అనుకున్నాను చెప్పలేదు అధ్యక్ష రెండోది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష ధన్యవాదాలు చెప్తారేమో అనుకున్నా ఆ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పెట్టాం అధ్యక్ష ఇప్పుడు క్యాన్సర్ అన్నారు ఒక దగ్గర కాదు అధ్యక్ష రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి ప్రతి దానిలో ఆంకాలజీ విభాగం ఉంటుంది అంతటా కూడా పేద ప్రజల కోసమే అది పెట్టినాం అధ్యక్ష దాంతోపాటు మీరు జర్నలిస్టుల గురించి తలాల గురించి చెప్పినారు జగ్గారెడ్డన్న మీరు చెప్తారేమో అనుకున్నా సుప్రీంకోర్టులో పెట్టి అది పెండింగ్ ఉండే దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడినారు మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు ఆయన్నే మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు ఒకడే ఉంటాడు రాష్ట్రానికి మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు బయట లేరు మన అంటే నవ్వుతున్నాం మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న మన ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్క కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది మా అక్క కూడా చెప్పది మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది శ్రీధర్ అన్న చెప్పాడు సార్ అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ నేను మొన్న ములుగు పోయినా వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు చాలా బాగా డెవలప్మెంట్ అయిన సార్ ఇక్కడ ములుగులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది కలెక్టరేట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వెలుగు వచ్చింది ఆఖరికి సీతక్క వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పోడు భూములో పట్టాలు కూడా వచ్చినాయి సార్ ఇన్ని పనులు అయితేనే కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సార్ కాకపోతే అయినా మేము మంచోళ్ళం కాబట్టి మేము మంచి ప్రభుత్వం సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్న మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేశారు జగన్ నాకు అర్థం కాదు ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేశారని చెప్తున్నావు నువ్వే అది ఏం ప్రభుత్వమో ఎట్లా నడిపినరో చూస్తాం అధ్యక్ష వారి వివరాలు ఇవ్వమనండి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష